हेलो एवरीवन, वेलकम टू आवर चैनल टिप्स एंड ट्रीट्स। वीडियो स्पेशल रेसिपी तो मुंकोचा अद्कारा वेजिटेबल वड़ा एंत टेस्ट उड़े वेजिटेबल वड़नी ईवनिंग स्नैक्स चिंल ना पेदवा वरकू चाल इष्ट तीनों मरी आ रेसीपी एला चया चूसा। वेजिटेबल वड़ की चुस्कान कावास इंग्रीडेंट्स పచ్చిశనగపప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకుని దీనిని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోండి। అది అప్పుడు పప్పు చక్కగా నానిపోతుంది। ఆ నానిన పప్పుని మనం మిక్సీ పెట్టుకొని ఈ విధంగా పల్కులు పల్కులుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి। మెత్తగా గ్రైండ్ చేయని అవసరం లేదు, పల్కులు పల్కులుగా వచ్చినా గానీ పర్వాలేదు। దీనిలోకి ఒక కప్పు ఆనియన్స్ వేసుకుందాము, సన్నగా తరిగిన ఆనియన్ తురుము వేసుకుందాము, అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి। క్యారెట్ తురుము కూడా ఒక కప్పు తీసుకొని వేసుకుంటున్నాను, అలాగే ఒక కప్పు కొత్తిమీర, ఇంకా ఒక హాఫ్ కప్పు పాలకూర కూడా వేసుకుంటున్నాండి। ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము। వీటన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకోవాలి। ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాండి। ఈ మిశ్రమానికి అంతటికి ఒక స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది, కొద్దిగా జీలకర్ర కూడా ఉంటే వేసుకోండి। ఇప్పుడు మనం పిండిని తయారు చేసుకున్నాం కదా, చేతికి ఇట్లా వాటర్ తడి చేసుకొని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఈ విధంగా చూపిస్తున్నట్టు రౌండ్ గా ఒత్తుకోండి। ఇలా చేతికి తడి చేసుకొని చేసుకోవడం వల్ల మనకి ఆ పిండి అనేది చేతికి అంటకుండా ఉంటుందండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడని ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా ఈ వడలు అన్ని వైపులా కాలే విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి। మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి। వడలు మందంగా గనుక మనం ఒత్తుకుంటే అవి వేగడానికి ఎక్కువ టైం పడుతుందండి। నేను ఇక్కడ పల్చగా ఒత్తుకున్నాను కాబట్టి ఈ టెక్స్చర్ రాగానే నేను వడల్ని తీసేస్తున్నాను। చక్కగా వీటిని వేగిన తర్వాత తీసి ఒక బౌల్ లోకి వేసుకుందాం। ఇదే విధంగా మిగతా వడల్నన్నిటిని ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకుందాము। వీటన్నిటిని చక్కగా ఒక సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ వడలు రెడీ అయిపోయినట్టే। ఈ వేడివేడి వడల్ని ఈవినింగ్ స్నాక్స్ లా టొమాటో చట్నీతో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి। మరి ఇలాంటి టేస్టీ వడల్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి। మా ఈ టేస్టీ ట్రీట్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్।